వచ్చేసి మనం హానర్ 100 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే చూసేద్దాం. రీసెంట్ గానే ఇండియాలో హానర్ 90 మొబైల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రైస్ ఎక్కువగా ఉండడం వల్ల హానర్ అయితే ఇబ్బంది పెట్టడం జరిగింది. ముందుగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బాక్స్ చూసుకోవచ్చు, మనకి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి హానర్ 100 ప్రో అని రాసింది కూడా ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేసి మొదటగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేసి మరొక బాక్స్ ఉంది, అది తీసి పక్కన పెట్టేసి మనకి కింద 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. మరొక బాక్స్ అని చెప్పాను కదా, అందులో మనకి ట్రాన్స్పరెంట్ టీపీ కేస్ ఉంది, అలాగే పైన సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా కనిపిస్తుంది. అందులో పేపర్ వర్క్ కూడా ఉంది. నాకు తెలిసి అదైతే ఎవరు చూడరు, మేబీ నేను కూడా చూడను. నెక్స్ట్ వీడియోలో మనం హానర్ 100కి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా చేసేద్దాం. ఈసారి ఈ మొబైల్ ప్రైజెస్ అయితే నాకు ఎందుకో రీజనబుల్గా అనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇండియాలో హానర్ 90 మొబైల్ తీసుకొచ్చారు, 33,000 తీసుకొచ్చారు. ఇదే వాళ్ళు చేసిన తప్పండి. ప్రైస్ ఎక్కువ అవ్వడం వల్ల హానర్ 90కి అయితే అంత మంచి ఆదరణ అయితే రాలేదు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి హానర్ వాళ్ళు ఆ మొబైల్ని ఇండియాకి ఈ తప్పులు చేయకుండా తీసుకొస్తే కనుక ఈ మొబైల్ స్పెక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక డిజైన్ చూసుకున్నట్లయితే చాలా కొత్తగా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మల్టీ కలర్ లో ఒక వేరియంట్ అయితే ఉంది, నాకైతే అది చింకా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఫినిషింగ్ లో హాఫ్ వచ్చేసి లెదర్, హాఫ్ వచ్చేసి గ్లాస్. ఈ ఫినిషింగ్ నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా బాగా కూడా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి. కెమెరా సెటప్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. లాస్ట్ టైం వచ్చిన సర్కిల్ షేప్లోనే ఈసారి కూడా అలాగే ఇస్తున్నారు. లాస్ట్ టైం ఏమో 2 సర్కిల్స్ వచ్చాయి, ఈసారి సింగిల్ సర్కిల్ వచ్చింది, అది కూడా చాలా పెద్దగా వచ్చింది. కలర్ ఇంకా డిజైన్కి నేనైతే 10/7 or 8 అయితే ఇస్తాను. ఈ మొబైల్కి చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్తోనే వస్తుంది, అలాగే అఫ్కోర్స్ ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకొక మీ తరఫున చిన్న లైక్ కూడా చేసేసేయండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్లయితే మొదటిగా డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసేద్దాం. 6.78 inches కర్వ్ డామల డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ షూటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2600 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. గొరిల్లా విక్టెక్స్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది, అలాగే HDR కూడా ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 1 billion కలర్స్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 1.5K రిజల్యూషన్తో కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నింటిలో కూడా రిజల్యూషన్ అయితే ఎక్కువగానే ఇస్తున్నాయి. రిజల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్లో ప్రీమియం డిస్ప్లే అయితే వాడారు. మనం ఎలాంటి వీడియోస్ చూసినా సరే మంచి క్వాలిటీ అయితే మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కర్వ్ డిస్ప్లే కదా, కర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది, ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చిన హానర్ మొబైల్కి డెక్సోమార్క్ వాళ్ళు మంచి స్కోర్ కూడా ఇచ్చేశారు. ఈసారి కూడా ఈ మొబైల్కి డెక్సోమార్క్ వాళ్ళు స్కోర్ అయితే ఇస్తారు, అది వచ్చిన తర్వాత మీకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. డెక్సోమార్క్ వాళ్ళు నార్మల్ మొబైల్స్ని అయితే టెస్ట్ చేయరండి, మంచి మంచి మొబైల్స్ని ప్రీమియం మొబైల్స్ని మాత్రమే టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్ళిపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 12GB 256GB బేస్ వేరియంట్ ఉంటుంది. LPDDR5 RAM టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 14తో వస్తుంది, magicos తో వస్తుంది. ఇందులో వచ్చేసి 2+3S అప్డేట్స్ అయితే ఇస్తారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అనేది జస్ట్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండి. ఇదే ప్రాసెసర్ తోటి రియల్మీ GT5 OnePlus 11T 35,000లోనే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ప్రైస్ అయితే వాటికన్నా తక్కువగానే వస్తుందని అంటున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ అయితే తెలియదు, ఒకవేళ తెలిసిన తర్వాత వెంటనే నీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. హానర్ మొబైల్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేవి బాగానే ఉంటాయి, ఎందుకంటే ఇవి magicos తో రన్ అవుతాయి కదా. magicos అనేది కొంచెం లైట్ ఉంటుందండి, దానివల్ల మీకు లాగ్స్ అయితే అవ్వదు. మొబైల్ అప్డేట్స్ అనేవి కొంచెం లేట్ ఉండొచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. మరి మాధవ్ సేత్ గారు ఈసారి ఈ మొబైల్ని ఎంత ప్రైస్ తీసుకొస్తారనుకుంటున్నారు నాకైతే కమెంట్లో చెప్పండి. ఆయనకైతే ఈ మొబైల్ ఈసారి హిట్ అవ్వాల్సిన అవసరం చాలానే ఉంది. హానర్ బ్రాండ్కి CEO అయిన తర్వాత ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు, అది మరీ అంత హిట్ అయిందని అనలేను.
ఈసారి ఈ మొబైల్ హిట్ అయితేనే మరిన్ని మొబైల్స్ ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే హానర్ బ్రాండ్కి కొంచెం ఇబ్బంది వస్తుందనే చెప్పాలి, హానర్ బ్రాండ్కి లాస్ అయితే ఉంటుంది కదా. ఇక కెమెరా విషయానికి వెళ్తే మంచి కెమెరానే వాడారు. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది 50+32+12 MP. మెయిన్ కెమెరా వచ్చేసి ఓఎస్కి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ IMX906 సెన్సార్ అయితే వాడారు. ఇది మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. లాస్ట్ టైం అయితే ఓఎస్ ఇవ్వలేదు, ఈసారి అయితే ఇస్తున్నారు. లాస్ట్ టైం అయితే 200 MP ఇచ్చారు, బట్ ఆసారి అయితే ఓఎస్ ఇవ్వలేదు. అది కూడా శాంసంగ్ సెన్సార్ అవ్వడం వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సోనీలో అలా కాదండి, మీకు 50 MP ఇచ్చినప్పటికీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. 32 MP పెరిస్కోపిక్ కెమెరా, 12 MP అల్ట్రావైడ్ కెమెరా అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. లాస్ట్ టైం కూడా మనకి ప్రో వర్షన్లో డ్యూయల్ కెమెరా సెటప్ే వచ్చింది 50+2 MP. మనకు వచ్చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. సెకండరీ కెమెరా 2 MP, జస్ట్ మనకి డెప్త్ సెన్సార్ అండి. ఇది మనకి పోర్ట్రేట్ వీడియోస్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. హానర్ 8X కూడా వీళ్ళు ఇలాగే సేమ్ 16+2 MP ఇచ్చారు. అదైతే చాలా బాగా హిట్ అయిన మొబైల్. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, చూడడానికి ఈ విధంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 5000 mAh బ్యాటరీ, 100 W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. జస్ట్ మనకి 25 మినిట్స్లోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. అది కూడా నేను చెప్తున్నాను 20% నుంచి పెడితేనండి, 0% నుంచి కాదు. నేనైతే మీకు టిప్ చెప్తున్నాను అనుకోకపోతే ఒక సజెషన్ అయితే ఇస్తాను, మీ మొబైల్ ఎప్పుడు కూడా 20% కన్నా తక్కువ అయితే ఛార్జింగ్ తీసుకెళ్ళకండి. ఇక ఈ మొబైల్ ఏ ప్రైస్కి తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారో అనేది క్లారిటీ అయితే లేదు. ఇండియాకైతే రావడం పక్కా, నాకు తెలిసి ఇంకొక 3 మంత్స్ అయితే పడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన హానర్ 90 మొబైల్ ఎక్కువగా అమ్ముడుపోలేదు కదా, అందుకోసమే దీనికైతే టైం పడుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఆలోచించి ప్రైస్ విషయం కూడా ఆలోచించి డిస్కషన్ చేసి మరీ తీసుకొస్తారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందిలే. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే చైనాలో ఒక 32,000 ఉందనుకోండి, ఇండియాలో వచ్చేసి 35,000 ఉంటే అది ఓకే, ప్రైస్ అయితే బాగుంటుంది అని అర్థం. అదే 25,000 రూపాయల మొబైల్ని ఇండియాలో వచ్చేసి 35,000 తీసుకొచ్చారనుకోండి, జనాలు అయితే ఇష్టపడరు కదా. నేను ఒప్పుకుంటాను, ఒక దేశంలో ఉన్న కరెన్సీ వాల్యూ ఇంకో దేశంలో అంతే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఇండియాలో మనీ ఇన్ఫ్లేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్రతి వస్తువు ప్రైస్ కూడా బీభత్సంగా పెరిగిపోతుంది. అడిగితేనేమో కరెన్సీ వాల్యూ పడిపోతుంది అంటున్నారు. ఇలా పడుతూ ఇంకెక్కడికి వెళ్తుందో ఏంటో మరి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.